దేశంలో మోడీ రాష్ట్రంలో కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు రేవంత్. ప్రజా ప్రతినిధులను సీఎం కేసీఆర్ బెదిరించి కాంట్రాక్టులు కట్టబెట్టి తన పార్టీలో చేర్చుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేలు పార్టీలు మారితే వారిని సస్పెండ్ చేసే విధంగా రాజ్యాంగాన్ని సవరించాలని రేవంత్ కోరారు. గాంధీ భవన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. तब शुभाशीष माहे गाहे तव जय दादाम जन मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जिंदाबाद वंदे मातरम. 8-9 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయలేకపోవడం అనేది ఇది నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు. చంద్రశేఖర్ రావు గారి యొక్క చేతగాని తనానికి ఇది ఒక పరాకాష్ఠ. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గవర్నర్ గారితో ముఖ్యమంత్రి గారికి విభేదాలు ఉంటే ఈ విభేదాలను వేరే వేదికల మీద ప్రదర్శించుకోవాలి. అంతేగాని గణతంత్ర దినోత్సవాన్ని గవర్నర్ ముఖ్యమంత్రి యొక్క వివాదాలకు వేదికగా మార్చడం, గణతంత్ర దినోత్సవాన్ని అవమానించడం ఏ భారతీయుడు గాని ఏ తెలంగాణ పౌరుడు గాని క్షమించడు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధము. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పి తప్పును సవరించుకునే విధంగా నిర్ణయాలు ఉండాలి. చివరికి గణతంత్ర దినోత్సవాన్ని ప్రజల మధ్యలో జరపండని హైకోర్టు ఆదేశాలు ఇచ్చే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో దాపురించిందంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదం వైపు వేగంగా ప్రయాణిస్తుందో పౌరులందరూ కూడా గమనించవలసిన అవసరం ఉన్నది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి విషయాలను రాజకీయాలకు అతీతంగా చూస్తుంది, రాజకీయాలకు అతీతంగా ఖండిస్తుంది. ఇది ఏ మాత్రం కూడా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. తక్షణమే ముఖ్యమంత్రిగా తన వ్యవహార శైలిని మార్చుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసి స్వతంత్రానికంటే ముందు ఉన్న పరిస్థితులు, నిజాం పాలనలో బ్రిటిషర్స్ పాలనలో ఎలాంటి పరిస్థితులుండెనో అలాంటి పరిస్థితులు ఈరోజు ఈ దేశంలో దాపరించినాయి. కాబట్టి ఒక యోధుడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దాదాపుగా 3572 కిలోమీటర్లు ఏక దాటిన 150 రోజులు పాదయాత్ర చేయడం ద్వారా మండు టెండల్లో మంచు శిఖరాల్లో సైతం ముక్కవోని ధైర్యంతో సాహసోపేతమైన పాదయాత్ర చేయడం ద్వారా భారత్ జోడో అనే నినాదాన్ని ఈ దేశ ప్రజలకు అందించడం జరిగింది. ఏక జయ